రవదోశ. రవదోశకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక హాఫ్ కప్పు మైదా పిండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఒక కప్పు బియ్యం పిండి అండి. మూడు మిక్స్ చేసి ఇలా మూడు రకాల పిండ్లు మిక్స్ చేసుకుని మనం కొద్దిగా పుల్లటి మజ్జిగ అండి. మరీ బాగా పులుపు అక్కర్ల, కొద్దిగా మీడియంగా కొద్దిగా పులుపు ఎక్కడ కాస్త మజ్జిగ కావాలంటే కొద్దిగా వాటర్ కూడా పోసి పోసుకోవచ్చు అండి. పోసి ఒక 2 అవర్స్ ఇది నానబెట్టాలండి. మూతేసి ఉంచేసేస్తే కొద్దిగా నానుతుంది. మనం దోశ వేసుకుంటే బాగుంటుంది, తొందరగా వస్తుంది అన్నమాట. వాటర్ కూడా కొద్దిగా పోస్తాం. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇది. రవదోశకి పిండి కలిపి పెట్టాం కదండి, పిండి నానిందండి బాగాను. ఈ రకంగా ఈ విధంగా పల్చగా కలుపుకోవాలండి. చాలా పల్చగా ఉండాలండి, దోశ వేసేటప్పుడు క్రిస్పీగా వచ్చేందుకు. అందుకని ఇందులో తగినంత ఉప్పు కలుపుకుంటున్నామండి. ఈ రవ్వదోశకి తగినంత ఉప్పు, కొద్ది జీలకర్ర అండి, 2 స్పూన్లు జీలకర్ర, తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరిగండి. కొత్తిమీర సన్నగా తరుక్కుని ఉంచుకున్నాం. ఈ కొత్తిమీర ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నామండి. ఇవి కూడాను సన్నగా, కొబ్బరి ముక్కలు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టామండి. ఇవి కూడాను ఇందులో కొద్దిగా మిరియాల పొడి అండి, 1 స్పూన్ మిరియాల పొడి. అన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దోశకి ముందర స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని ముందర కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలాగా ఓ క్యారెట్ కానీ ఓ వంకాయ ముచ్చిక కానీ ఏదన్నా ఇలా తీసి, క్యారెట్ అయితే బాగానే ఉందండి నాకు, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ముందర. ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి దోశ. ఇది కొద్దిగా పల్చగా వేసుకోవాలండి, స్ప్రెడ్ చేసుకోవాలి దోశ. రవ్వదోశ చాలా క్రిస్పీగా బాగుంటుందండి. పైన కూడా కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. హైలో ఉంచుకోండి స్టవ్, బాగా కాలుతుంది మంచిగా తొందరగా. దోశ బాగా కాలిందండి. ఈ దోశకి రవ్వదోశకు ఒకవైపు కాల్చుకుంటే చాలండి, రెండవ వైపు అక్కర్లేదు మనకి. 2 సైడ్స్ కాలిపోతుంది ఇదేను. ఇక బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి మంచిగా. ఇలా వెనకాల ఈ కలర్ వస్తే మనకి కాలినట్టు అండి. బాగా దోశ బాగా కాలుతుందండి. బాగా కాలిందండి రవ్వదోశ. మనం ఒక సైడ్ కాల్చుకుంటే చాలండి, రెండవ వైపు అక్కర్లేదు. ఇదిగో ఈ కలర్ ఉంటే కనుక మంచి క్రిస్పీగా బాగుంటుంది దోశ. రవ్వదోశ రెడీ అయిందండి, క్రిస్పీ క్రిస్పీగా రవ్వదోశ అండి. ఇది చూడండి అందరూ ఎంత క్రిస్పీగా ఉందో. వేడి తింటే చాలా బాగుంటుందండి ఇది.
కొబ్బరి చట్నీ చేసామండి. కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, రుచిగాను అందరూ ఇష్టపడి తింటారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.